వ్యవసాయ రంగంలో కూలీల కొరత తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో యంత్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటిలో ట్రాక్టర్ మొదటి స్థానంలో ఉంది. దుక్కి నుంచి పంట నూర్పిడి వరకు ట్రాక్టర్ లేని వ్యవసాయాన్ని ఊహించలేం. రైతుకు పెద్దన్నలా సహాయపడుతున్న ట్రాక్టర్ నడిపేందుకు డ్రైవర్ల కొరత రైతుల్ని ఎప్పుడూ వేధిస్తూనే ఉంది. ఒకానొక దశలో డ్రైవర్ లేకుండా ట్రాక్టర్ ఉంటే ఎంత బావుండు అనిపించక మానదు. మరి రైతు ఊహల్ని నిజం చేస్తూ డ్రైవర్ అవసరం లేకుండా కేవలం రిమోట్తో ఆపరేట్ చేసే ట్రాక్టర్తో ముందుకు వచ్చింది మహేంద్ర కంపెనీ. చెన్నై పరిశోధన కేంద్రంలో అభివృద్ధి చేసిన ఈ ట్రాక్టర్ను వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ఈ కంపెనీ ప్రకటించింది. దీంతో ఈ ట్రాక్టర్ పనితీరుపై రైతుల్లో ఆసక్తి పెరిగింది. రండి ఈ ట్రాక్టర్ విశేషాలను పరిశీలిద్దాం. ట్రాక్టర్ల తయారీలో అగ్రగామి సంస్థ మహీంద్రా మరో ముందడుగు వేసింది. మద్రాసులోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలో డ్రైవర్తో పనిలేని ట్రాక్టర్ను రూపొందించారు. క్షేత్రస్థాయిలో దీని పనితీరును విశ్లేషించి సంతృప్తిని వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది నుంచి వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసి రైతులకు అందుబాటులోకి తేవడానికి కంపెనీ సిద్ధమవుతోంది. వ్యవసాయ యంత్రాల వినియోగంలో కార్మికుల కొరతను తీర్చేందుకు ఈ డ్రైవర్లెస్ ట్రాక్టర్ చక్కటి పరిష్కారం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. పలు వ్యవసాయ అప్లికేషన్లతో పాటు విభిన్నంగా ఆపరేట్ చేసే విధంగా ఈ ట్రాక్టర్ను రూపొందించారు. రైతు గట్టుమీద నుంచొని రిమోట్ ద్వారా దీన్ని ఆపరేట్ చేయవచ్చు. రాబోయే కాలంలో అన్ని మహీంద్రా ట్రాక్టర్లకు ఈ టెక్నాలజీ వాడనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఇరవై నుంచి 100 HP సామర్థ్యంతో రూపొందించిన అన్ని ట్రాక్టర్లకు ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఆటో స్టీరింగ్, ఆటో హెడ్లాండ్, ఆటో ఇంప్లిమెంట్ లిఫ్ట్ వంటి అధునాతన సాంకేతికతతో పాటు మనుషులు అడ్డుగా ఉన్నప్పుడు సెన్సార్ ద్వారా వారిని గమనించి ఆటోమేటిక్గా పక్కకు తిరిగే స్కిప్ పాసింగ్ వంటి సదుపాయాలను ఈ ట్రాక్టర్ ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆటో స్టీరింగ్ GPS ఆధారంగా పనిచేస్తుంది. ఒకే వరుసలో పనిచేసేలా ఇది నియంత్రిస్తుంది. ఇది జియోఫెన్స్ లాక్, టాబ్లెట్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా నియంత్రణ, రిమోట్ ఉపయోగించి ఇంజిన్ స్టార్ట్ చేయటం, ఇంజిన్ ఆపటం వంటి ఫీచర్లు ఈ డ్రైవర్లెస్ ట్రాక్టర్లో ఏర్పాట్లు చేశారు. దీని ధర ఎంత అనేది కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయినా ఈ ట్రాక్టర్ల కోసం రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మార్కెట్లోకి రావడానికి ఇంకా కొంత సమయం పట్టనుంది.